నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. రైతులు లాభసాటి వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మి రాధాకృష్ణ కోరారు. ఇరగవరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యాంత్రీకరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ప్రయోజనం కోసం గత సంవత్సరం వ్యవసాయ యంత్రాల సబ్సిడీ కింద పశ్చిమ గోదావరి జిల్లాకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ సంవత్సరం 35 కోట్లకు పెంచారని ఆయన వెల్లడించారు. ఇంతేగాక మరో 15 కోట్ల రూపాయలు మంజూరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. కృత్రిమ ఎరువులకు బదులు సాంప్రదాయ ఎరువులు వాడుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. వర్మీ కంపోస్ట్ యార్డు ఏర్పాటు చేసుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇస్తుందని, కేవలం 3 నెలల కాల వ్యవధిలో 5 నుంచి 6 ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే వర్మీ కంపోస్ట్ తయారవుతుందని చెప్పారు. సదస్సు అనంతరం వివిధ రకాల యంత్రాలను శాసనసభ్యుడు స్వయంగా నడిపి రైతులకు అవగాహన కల్పించారు. దమ్ము ట్రాక్టర్, నాట్లు వేసే యంత్రాలు నడిపి దమ్ము చేసి నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో మాటి వ్యవసాయ సహాయ సంచాలకుడు రమేష్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. వ్యవసాయంలో యాంత్రీకరణ చేపట్టడం, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఖర్చులు తగ్గించడం, దిగుబడులు పెంచే విధంగా ఏ విధంగా ఈరోజు రైతులు వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు యాంత్రీకరణ తీసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం గత సార్వాకి మన జిల్లాకి 20 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు మన జిల్లాకి 35 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకొక 15 కోట్ల రూపాయలు కూడా 50 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అంత పెద్ద ఎత్తున యాంత్రీకరణకి ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటే కారణం ఖర్చులు తగ్గించాలి రైతుకి. ఈరోజు సేంద్రీయ ఎరువులు, ప్రతి రైతు కూడా వారి పొలంలో సేంద్రీయ ఎరువులు తయారు చేసుకునే విధంగా ఈరోజు ఎన్ఆర్జీఎస్ పథకంలో చిన్న స్థాయిలో వర్మీ కంపోస్ట్ యార్డ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఒక చిన్న వర్మీ కంపోస్ట్ యార్డ్ని మన స్థలంలో ఏర్పరచుకుంటే ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తుంది. ఆ 20,000 రూపాయలకి ఒక 3 నెలల కాలంలో మన ఎకరానికి 5 ఎకరాల వరకు సరిపోయే వర్మీ కంపోస్ట్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి నూతన పద్ధతులతో, నూతన విధానాలతో రైతులందరూ కూడా చేసుకుంటే కనీసం 6,000 ఎకరాలు ఖచ్చితంగా మనకి ఖర్చులు తగ్గుతుంది. తణుకు పురపాలక సంఘ పరిధిలోని 20వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి రావు వెంకటరత్నం, కౌన్సిలర్ తాదపూడి మారుతీరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ పాల్గొన్నారు. తణుకులో 10,000 మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కలగర వెంకటకృష్ణ, ఎలుగుడి ఈశ్వరరావు, ఉండ్రాజవరపు హేమలత, పెరవలి రామకృష్ణ, నల్లా భాస్కర్ రావు, పాతూరి శ్రీనివాస్, కాకరపతి శ్రీనివాస్, సానబోయిన ఈశ్వరరావు, కమిషనర్ ఎన్ అమరయ్య, ఏఈ సత్యనారాయణమూర్తి, ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి సుదినం, రంజాన్ పర్వదినం రోజున కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి సుదినం రోజున ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మన తణుకు పట్టణాన్ని అరితపట్టణంగా తీసుకోవడానికి మనం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తే మొక్కలు పెరిగి పెద్దవై అవన్నీ కూడా మనకి, మన పిల్లలకి, భవిష్యత్ తరాలకు కూడా నీడనిచ్చి మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా ఉపయోగపడతాయని కనుక తణుకు పట్టణంలో కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా ఎటువంటి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఉష్ణోగ్రతలు తగ్గే విధంగా కూడా తణుకు పట్టణాన్ని మనందరం కూడా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సిలర్స్తో కూడా కలిపి ప్రజలు కూడా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా వ్యాపార వర్గాలు, స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తూ దాదాపు
ఈ వర్షాకాలం జూలై మాసాంతరానికి 10,000 మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ కార్యక్రమంగా భావించి భాగస్వామ్యం కావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సామాజిక ఐక్య వేదిక రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సంయుక్తంగా కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగను తణుకులో ఘనంగా నిర్వహించారు. పొట్ల సురేష్ అధ్యక్ష వహించారు. బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సురంపుడి కామేష్ సమసమాజ నిర్మాణమే తన జయమని అన్నారు. టీడీపీ నాయకుడు పరమి వెంకన్న బాబు, ఫాస్టర్ సంజీవరావు, మైనుద్దీన్ సందేశాలు ఇచ్చారు. అన్ని మతాలకు చెందిన వారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు చుండూరి శేషశాస్త్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎస్ఎస్ రెడ్డి, దిర్సిపో రామకృష్ణ, పొట్ల విజయ్ కుమార్, ఎలమంచిలి బాలు తదితరులు పాల్గొన్నారు. ఆరవెల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గొల్ల మేరీ సునీత కుటుంబ సభ్యుల ఆచూకీ లభించిందని ఏఎస్ఐ పిఎస్ రత్నం గురువారం రాత్రి చెప్పారు. మృతురాలది కృష్ణా జిల్లా కైకలూరు దానగూడెం గ్రామమని చెప్పారు. మేరీ సునీత గతంలో వివాహమై భర్త వదిలేయడంతో 6 ఏళ్ల క్రితం కైకలూరు రైల్వే స్టేషన్లో గుబ్బల లక్ష్మణ్ కుమార్ పరిచయం కావడంతో అతన్ని వివాహం చేసుకుంది. 3 నెలల క్రితం ఆరవెల్లిలో వీరిద్దరూ చేపల చెరువు వద్ద కాపలా ఉండడానికి పనిలో చేరారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ రాత్రి మేరీ సునీత రక్తంతో కూడిన వాంతులు చేసుకుని మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతురాలి తల్లిదండ్రులు ఇంటి సుందరమ్మ కృష్ణ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాన్ని చూసి తమ కుమార్తెగా గుర్తించారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఏఎస్ఐ పిఎస్ రత్నం చెప్పారు. భర్త లక్ష్మణ్ కుమార్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న బీసీ వర్గాలన్నీ అన్ని విధాలా నష్టపోతారని ఆ సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా పొలముల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం బీసీ ఐక్యత గోడ పత్రికను విడుదల చేశారు. సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో మెరుగైన స్థానంలో ఉన్న కాపులను బీసీలో చేర్చడం తగదని నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, గోపాల కృష్ణ, బాలాజీ వనకుమార్ ఖండించారు. కాపులను బీసీలో చేర్చడంలో తాము వ్యతిరేకం కాదని, మా రిజర్వేషన్లు హక్కులకు భంగం వల్లే వాటిల్లే చర్యలు మానుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడ తరలి వెళ్లి మంజునాథన్ కమిషన్కు విన్నవిస్తామని చెప్పారు. బీసీ వర్గీయులంతా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సత్యనారాయణ, గుడాల వెంకటేశ్వరరావు, చింతపల్లి రామకృష్ణ, లక్ష్మణరావు, ఆలీ జిన్నా, కండిబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం మసీదుల వద్ద ప్రత్యేక నమాజులు చేశారు. ఈ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో విశేషంగా అలంకరించారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పేదలకు దాన ధర్మాలు చేశారు. Allah.